నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారం, శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గుణమాసం, శుక్లపక్షం, చతుర్దశి తిథి, పూర్వపల్గుని నక్షత్రం, మార్చి 17, 2022. ఈరోజు గురువారం మాధ్యాహ్నిక ఆరాధనలో, శుక్రవారం అభిషేక ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి సమర్పించబడిన తిరువాభరణాలన్నీ సళ్లింపు చేయబడతాయి. తిరువాభరణాలు సళ్లింపు పూర్తయిన తర్వాత ముఖమండలంలో ఉన్న పచ్చకర్పూర నామాన్ని అర్ధభాగం తొలగించి నేత్రములు కనిపించే విధంగా నేత్ర దర్శనంగా అలంకరించి మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా అష్టోత్తర శతనామార్చన జరిపి అన్నప్రసాదాలు, పంజారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వెంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నంలో ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, శ్రీవారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్పం, మాంగళ్యాలకి అభిషేకం జరిపి మాంగళ్య పూజ నిర్వహించి అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి శ్రీవారికి కర్పూర నీరాజనం, అమ్మవార్లకి కర్పూర నీరాజనం జరిపి పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం జరిపి కర్పూర నీరాజనం, మహానైవేద్యం, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ అద్దాల మండపంలో ఊంజల సేవ వేదపారాయణ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారిని స్వర్ణ గరుడ వాహనంపైన వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని హనుమంత వాహనంపైన వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహనం పూర్తి చేసుకొని అమ్మవార్ల చెంతకు శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. తెప్పోత్సవాల సందర్భంగా ఈరోజు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ రద్దుపరచబడి ఉన్నది. 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేష ఆభరణాలతో అలంకరణ జరిపి బంగారు తిరిచిపోయిన వేంచేసి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పల వద్దకు చేరుకుంటారు. తెప్పల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా వేదం, గానం, నాదం నడుమ 7 ప్రదక్షిణలతోటి తెప్పోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయంలోకి చేరుకుంటారు. తిరువాభరణాలు సళ్లింపు పూర్తయి, నైవేద్యం పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతోటి గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఈరోజు గురువారం సాయంకాలం తోమాల సేవలో భాగంగా పూలంగి సేవ నిర్వహించబడుతుంది. గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి శ్రీవారి దివ్యమైన దేహం అంతా పూలతో అలంకరించబడుతుంది. పూలతోటి కిరీటాన్ని సమర్పించి
బొడ్డులో సూర్యభగవాను సమర్పించిన ఖడ్గాన్ని అలంకరించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి కర్పూర హారతి తోటి పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన జరిపి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పణ్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ ఏర్పాట్లలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో చతుర్ముఖ బ్రహ్మదేవులు వారి తిరువారాధన కోసమే తీర్థాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.